पार्वतीपुर मन्यम जिल्ला अत्यंत प्रामुख्यत कलिगिन कंदी पंडुग संबराल मोदलय्यायि। प्रति एडादि डिसेंबर नेलो जरिगिन गिरिजन प्रांतालो ई पंडुग जरुपुकुंटारु। एडु रोजुल पाटु ई उत्सवं जरुगुतुंदि। अडविनि नम्मुकुनि जीविंचे गिरिजनुलु प्रकृति देवतलतो पाटु तम कुल देवतलु कूडा पूजलु निर्वहिस्तारु। తాము పండించిన పంటలు వనదేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు గిరిజనులు। పంట చేతికి వచ్చినప్పటికే కంది పండుగ ముగిసే వరకు పంటను ముట్టుకోరు। దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాతే తాము తీసుకుంటారు। వారం రోజుల పాటు తమ గ్రామాల్లో అన్ని ఇళ్ల ముందు పూజలు నిర్వహిస్తారు। కానుకలు సేకరించి చివరి రోజున అంతా ఒక చోట చేరి అన్న సంతర్పణ జరుపుకొని ఆనందోత్సవాలతో గడుపుతారు। ఇలా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా వనదేవతల కరుణ వారిపై ఉంటుందని గిరిజనులు విశ్వసిస్తారు। సంవత్సరం పొడుగునా వర్షాలు బాగా పండి పంటలు బాగా పండాలని దేవతలు పూజలు చేస్తుంటారు। తాము ఎంత భక్తి శ్రద్ధలతో పూజించే వనదేవతలు గ్రామ దేవతలే వాళ్ళకు అండగా ఉంటారని ఇక్కడ గిరిజనులు బలంగా విశ్వసిస్తారు। ఇటికన్నిటికీ కూడా ముందు రోజే మంగళవారాలనే కార్యక్రమం నిర్వహించిన తర్వాత కపరమ్మ వడ్డలమ్మ చతరమ్మ అనే దేవతల్ని మేము తీసుకొచ్చి ఊరి మధ్యలో ఉన్నటువంటి జాగర దేవతలో ఉంచుతాం। ఈ పండగ ముఖ్యంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ దేవతలు కటాక్షం వల్లే మాకు ఈ కంది పండగ అనేది కంది పంట సక్రంగా పండింది। మరి మేము పండించుకున్నటువంటి కందులు ఉలవలు జొన్నలు మినుములు పెసలు రకరకాలైనటువంటి కొండపోడు వ్యాపారం అన్నీ కూడా దేవత కటాక్షం వల్లే వచ్చిందని నమ్ముతూ మేము సక్రంగా ఈ పండగ అనేది డిసెంబర్ నెలలో మూడవ వారం గాని నాలుగవ వారం గాని చేస్తాము। ఇది ఏడు రోజులు కార్యక్రమం। ఈ ఏడు రోజులు ఎటువంటి పనులు చేయకుండా ఊరూరు దొర్ల తిరిగి దొర్లలో వచ్చినటువంటి బియ్యము డబ్బులన్నీ కూడా గ్రామ దేవతైనటువంటి జాకరమ్మ దగ్గర ఉంచుతాం।